చాలా వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు అయిపోయింది. అదే విధంగా మరి కాలనీలో మంచినీటి సమస్య కూడా మనం పరిష్కారం చేసుకున్నాం. ఈ రోడ్ ఒకటి మీరు పరిష్కారం చేయమని అడిగిండు, మీకు ఇచ్చిన మాట ప్రకారంగా ఇవాళ పరిష్కారం చేసినాం. మీ అందరితో కూడా కోరేది ఒకటే, ఇవాళ పట్టణ ప్రగతి అనే కార్యక్రమం దేనికోసం అంటే ఇందులో మా గురించి కాదు, ఏం చేసినా ప్రజల మేలు కోసం చేస్తాం. మీరు గతంలో ఒక 5 ఏళ్ల కింద ఒక 6 ఏళ్ల కింద మనం గుర్తు తెచ్చుకుంటే మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ ఇట్లాంటి బీమార్లు వచ్చి బాగా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం. ఆ బ్లడ్ సెల్స్ ఎక్కించుడు, దవాఖానల చుట్టూ తిరుగుడు, ఈ చికెన్ గున్యా, మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులతో మనం చాలా ఇబ్బంది పడ్డాం. అనేక వ్యయ ప్రయాసాలకు లోనయ్యాను. హాస్పిటల్కి పోతే డబ్బులు పోయినాయి, కుటుంబం అంతా డిస్టర్బ్ అవ్వడు, కాలు చేతులు గుంజుడు, నిలబడి రాకపోవడం, చాలా ఇబ్బందులు మనం పడ్డాం. సో వాటి నుంచి ప్రజల్ని దూరం చేయాలి. దూరం చేయాలంటే ఒక మున్సిపాలిటీ ఒక మేము అనుకుంటే కాదు, మీ సహకారం ఉంటేనే అది సాధ్యం. దానికోసం ఏం చేస్తున్నాము, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేసి భూగర్భంలో నుంచి నీళ్లు బయట ఒక గ్రీన్ కాల్ ఒక నెలది పోస్తే గ్రీన్ ల్యాండ్ కాలి నిండిపోతుంది. అంటే మరి అంత చెత్త వస్తుంది, మరి ఇట్లా పోసుకుంటూ పోతే చెత్త పెరుగుతూ పోతే చివరికి మనం ఏమైపోతాం, మనం చెత్త నిండిపోతుంది కదా. మరి ఆ చెత్త కుప్పలు కుప్పలు అయిందనుకోండి, వాన పడుతుంది, ఆ చెత్త అంతా మురిగిపోయి ఆ నీళ్లు భూమిలోకి ఇంకి మన బోర్లలోకి వెళ్ళి మన బాయిలలోకి వెళ్ళి బయటకు వచ్చి మొత్తం పరిసరాలు కలుషితం అయితే కావా, ఇది పెద్ద సమస్య అవుతుంది ప్రపంచానికి. హైదరాబాద్ దగ్గర జవహర్ నగర్ అని ఉంటుంది ఒకటి, అక్కడ హైదరాబాద్ చెత్త అంతా తెచ్చి పోసి 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 పేద గుట్ట అయిపోయింది జవహర్ నగర్ అయిపోయి. ఇప్పుడు ఆ జవహర్ నగర్ ఏరియా మొత్తం కూడా మొత్తం నీళ్ళన్నీ ఎర్రగస్తున్నాయి, కలుషితం అయిపోయింది. ఢిల్లీలో చెత్త కుప్పలు కూలి 10 మంది చచ్చిపోయింది, పోయిసి పోసి గుట్ట అయింది. ఓసారి అక్కడ లేబర్ పని చేస్తుంటే అది మీదికి వెళ్ళి కూలితే 10 మంది చచ్చిపోయింది, చెత్త కింద చచ్చిపోయింది 10 మంది. ఓ ఇంత పెద్ద సమస్య, చెత్త అంటే మనం చిన్నది అనుకుంటున్నాం కానీ అది రేపు మన మానవ జీవనానికి పెద్ద ఇబ్బందిని కలుగజేస్తుంది. ఆ గుట్టలు కావద్దు, ఆ చెత్త అనేది ఉండొద్దని 3 రకాల చెత్త మిమ్మల్ని వేరు చేయమని అడుగుతున్నాం. మీ ఇంట్లో చెత్తనే మీకు అసహ్యము, మీకే ఇబ్బంది అనిపిస్తే ఊరి మీద చెత్తంత చేసే మా జవాన్ అన్నకు మా పారిశుద్ధ్య సిబ్బందికి ఎంత ఇబ్బంది ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఆలోచిస్తే మనం ఆ తప్పు చేయం. మన ఇంటి చెత్తనే మనకు అంత కంపు కొడితే మరి ఊరి మీద చెత్తంతను కూడా శుభ్రం చేసే మా పారిశుద్ధ్య సిబ్బంది పరిస్థితి ఏంటి? వాళ్ళు మనలాగా మనుషులే కదా, వాళ్ళు మనలాగానే అన్నం తింటున్నారు, వాళ్ళు మనలాగానే ఉంటున్నారు, మరి వాళ్ళకి ఎంత కష్టం కలుగుతుంది అని మనం ఆలోచిస్తే మనం సరిగ్గా ఈ చెత్తను వేరు చేసి ఇస్తాం. కష్టం అనుకోకుండా 3 రకాలుగా మీరు ఇస్తే తడి చెత్తను మేము మొత్తం ఎరువుగా మారుస్తున్నాం. ఇప్పుడు చెట్టు పెట్టి మేము అట్లా కంపోస్ట్ పోసినాం, వెర్మీ కంపోస్ట్ అని పోసినాం, నల్లటి మట్టి, బంగారం లాంటి మట్టి అది. అది ఆ తడి చెత్త మీ ఇళ్ళల్లో వెళ్ళినటువంటి తడి చెత్త, దాన్ని మొత్తం ఎరువుగా తయారు చేస్తున్నాం. తడి చెత్త అంటే ప్రకృతి నుంచి వచ్చేది తడి చెత్త, మనుషులు తయారు చేసేది పొడి చెత్త. అంటే ప్లాస్టిక్ బాటిళ్ళు, పాల ప్యాకెట్లు, ప్లాస్టిక్ కవర్లు, కాగితాలు ఇవన్నీ మనుషులు తయారు చేసేటువంటిది పొడి చెత్త. తడి అంటే ఏంటి, మీరు ఇంట్లో బియ్యం అన్నం మిగలచ్చు, కూరగాయలు కోసిన తర్వాత మిగిలే తొక్కలు కావచ్చు, లేదా కుళ్ళిపోయిన టమాటాలు కావచ్చు, మిగిలిపోయిన ఆహార పదార్థాలు కావచ్చు. సో ఈ ప్రకృతి నుంచి వచ్చినటువంటి పువ్వులు కావచ్చు, పూజ చేసినాక తెల్లారి మళ్ళీ కొత్త పూలు పెడతాం దేవుడికి, నిన్న పూలు తీసేస్తాం, అట్లా అవన్నిటినీ తడి చెత్తగా చూస్తాం ప్రకృతి నుంచి వచ్చేటువంటి. దాని భాగస్వామ్యం కావాలి. ఉంటారు ఊరన్న కాడ ఓలో ఇద్దరు ఉండే ఉంటారు, మన కాలనీలో కూడా ఓలో ఇద్దరు ఉండే ఉంటారు. ఏం చేయాలి మీరు? అట్లాంటి వాళ్ళను మీరే కాలనీ వాసులుగా మీరే వాళ్ళను బెదిరిస్తారా, నిలబెడతారా, ఇది తప్పు అని వాళ్ళను ఇంకోసారి చేయకుండా చేయాల్సిన బాధ్యత కూడా ఏ కాలనీకి ఆ కాలనీయే ఉంటుంది. మీరు కూడా కొద్ది దయచేసి భాగస్వామ్యం తీసుకోవాలి. కాలనీ అధ్యక్షుల వారు మీ వార్డులో ఎవరన్నా పొట్లం కట్టి ఖాళీ ప్లాట్ల ఇసిరేసిందనుకో, లేదా మూల మీద చెత్తేసిందనుకో, మురికి కాలువలో చెత్తేస్తే నిలబడి ఎట్లా ఇస్తావు అని గట్టిగా మీరు అడగాలి. ఇది మీ కాలనీ, మేము వస్తాం పోతాం కానీ ఉండేది మీరు. ఇప్పుడు ఒక ఆయన మంచి 5 ఫీట్లు ముంగడి కలిపి రోడ్డు మీద గట్టుంటాడు, మా మున్సిపాలిటీ వాళ్ళు కళ్ళు మూసుకుంటారు, కాలనీ వాళ్ళు కళ్ళు మూసుకుంటారు. మరి ఎట్లయితే రేపు కార్ ఎట్లా వస్తుంది, స్కూల్ బస్ ఎట్లా వస్తుంది, చెత్త బస్ ఎట్లా వస్తుంది? రోడ్డు కబ్జా చేయదు, 5 ఫీట్లు సెట్ బ్యాక్ ఉండాలని చెప్పాల్సిన బాధ్యత మీదా కాదా? మేము కఠినంగా వ్యవహరించినామనుకో, అరే గిట్లుంటే అది పోయి మున్సిపల్ చైర్మన్ గులగొట్టడా ఏమనుకుంటున్నా అంటారు. గులగొడితే మాకేమైనా నచ్చేది ఉందా, మేమేమైనా ఆశించేది ఉందా? అదంతా
రేపు పొద్దున రేపు రేపు కార్లు పెరుగుతున్నాయి. పొద్దుగాల స్కూల్ బస్ వస్తుంది, చెత్త బండి వస్తుంది, అది ఎదురుంగి ఎదురుంగి వస్తే ఎల్తలు బండ్లు బయటకు వెళ్తారు. గుడ్డపూట రోడ్లు అయిపోయింది. ఆ ఉన్న గుడ్డ రోడ్లు ఎదురుంగా ఆయన 5 ఫీట్లు వచ్చి ఈనంగా ఉన్నాయని 5 ఫీట్లు చెరి 5 ఫీట్లు కబ్జా పెట్టి కాడి మిగిలింది ఏం పాడే.